నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలా ఏ ఊర్ల ఏ సచివాలయానికి పోయినా ఎవరుంటారుల్లా, ఎవరుంటారని అట్లాడుగుతావేందంజలి. ఆఫీసర్లుంటారు, సచివాలయ సిబ్బంది ఉంటారు, సమస్యలు చెప్పుకునేటందుకు పబ్లిక్ వస్తారు, జనాల సమస్యను అధికారులు తీరుస్తారు, అంతే. దీంట్లో కొత్తదే ఉన్నది? ఎప్పుడైనా ఇదే కదా, జరిగేదే కదా అంటారు కదా. కానీ కాదుల్లా, ఈ సచివాలయానికి పోతే ఆఫీసర్లు ఉండరు, మరెవరు ఉంటారు అంటే ఇగో వీళ్ళే. ఆఫీసర్ల అవతారం ఎత్తి సచివాలయంలో డ్యూటీ చేసిన రుల్లో బడిపిల్లలు. అట్లని డ్యూటీ అంటే అట్లాంటి ఇట్లాంటి అనుకునేరు, ఉత్తగా కూసునే పని అనుకునేరు. ఫైళ్లు రాయడం, ఫైళ్లు చెకింగ్ చేయడం, ఫైళ్లు నింపడం, ఫైళ్లను క్రమ పద్ధతిలో పెట్టడం, మొత్తం బిజీగా పని చేసిండ్రు. పనిని మొత్తం సగబెట్టిండ్రు ఇగో ఈ పిల్లలు. మరి పిల్లలు ఇంతగనం పని చేస్తుంటే తల్లిదండ్రులే ఉన్నారు, అసలు ఆఫీసర్లు ఎటుపోయినరు? ఈ పనంతా చూసుకునేదే వాళ్ళు కదా, అంటే వాళ్ళు లేకనే కదా వీళ్ళు పనిచేసింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోన్న గాంధీనగర్ లో ఒకటో సచివాలయంలో అధికారులు ఎవ్వరూ డ్యూటీకి రాలేదట. చాలా మంది ఆ పనుల మీద ఈ పనుల మీద వచ్చిపోతుంటే అక్కడనే ఉన్న కొందరు బడిపిల్లలు ఇట్లా పనిచేసిండ్రు. ఇగో సచివాలయం పరిస్థితులు ఇట్లున్నాయి, ఆఫీసర్లు డ్యూటీ చేసుడు తక్కువ, డుమ్మాలు కొట్టుడు ఎక్కువైతున్నాయి అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే విషయం కలెక్టర్ సారు దగ్గరికి పోయి విచారణకు ఆదేశించిండ్రట. కానీ చూడుండ్రి, సచివాలయాలలో తమాషాలు ఎట్లు ఉన్నాయో, అరే పబ్లిక్ కు సమస్యలుంటే వాటిని తీర్చాలని ఆఫీసర్లకు ఉండాలి గాని, ఈ డుమ్మాలు కొట్టుడేంది, జనాలను ఇబ్బంది పెట్టుడేంది, వాళ్ళ పని పిల్లలు చేసుడేంది ఎప్పుండ్రి.